హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు వచ్చేసి నేను పొటాటోతో 65 అయితే చేశానండి. చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. నేను ఎలా చేశానో ఏంటి అనేది అయితే చూడండి. మా పిల్లలు అయితే చాలా బాగా తిన్నారు. మనం ఇలా చేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది. ముందైతే నేను పొటాటోస్ ఒక 6 అయితే తీసుకున్నాను. వీటిని నీట్గా తొక్కంతా తీసేసి ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకోవాలి. తొక్క తీసి శుభ్రంగా కడిగేసి ఇలా ముక్కలు అయితే చేసుకోవాలన్నమాట. కొంచెం లావ ముక్కలైనా చేసుకున్నా పర్లేదు, మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. సేమ్ మనకి గోబీ టేస్ట్ అయితే వస్తుందండి. మనము బయట తెచ్చుకొని తింటాం కదా, దాని టేస్ట్ అయితే వస్తుంది. కానీ బయట అన్నీ తెచ్చుకొని తినాలంటే ప్రశాంతంగా తినలేమన్నమాట. మనం చేసుకొని తిన్నట్టయితే చాలా బాగుంటుంది. ఇలా అయితే పొటాటోస్ అన్నీ ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ముక్కలన్నీ. ఇలా అన్ని కట్ చేసి పెట్టుకొని మనము మంచినీళ్ళు అయితే మళ్ళీ నీళ్ళు మార్చేసుకొని ఈ నీళ్ళల్లో మనం కట్ చేసి పెట్టుకున్న పొటాటో ముక్కలన్నీ గిన్నెలో వేసేసుకొని నీళ్ళల్లో ఇవి 50% అయితే మనము ఉడికించుకోవాలి. పూర్తిగా ఉడకనివ్వకూడదు, ఒక 50% ఉడికితే చాలు, మిగతా సగం మనకి ఫ్రైలో ఉడుకుతుందన్నమాట. ఇందులో కొంచెం అయితే నేను సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. ముక్కలు ఉడికించుకునేటప్పుడు కొంచెం వేసుకుంటే మనం ఫ్రైలో మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడైతే చూడండి ముక్కలు ఉడుకుతున్నాయన్నమాట. నేనైతే చూస్తూ ఉన్నాను ఉడికాయ లేదా అని, అవి అయితే జారిపోతున్నాయి అన్నమాట నీళ్ళల్లో. ఇంకొక 5 మినిట్స్ అయితే ఉంచితే సరిపోతుంది మనకి. ఇప్పుడైతే ఇంకా చూడండి ఉడికినాయి అన్నమాట. ఇవి మనము ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం. ఇలా వడగట్టేసుకుని ఒక బౌల్లో వేసుకోవాలి ముక్కలన్నీ. ఇలా ముక్కలన్నీ తీసేసుకున్న తర్వాత ఇవి కొంచెం అయితే చల్లార పెట్టుకోవాలి. కొంచెం ఫ్యాన్ కింద చల్లార పెట్టేసుకొని ఇంకా దీని ప్రాసెస్ అయితే చూద్దాం. మనకి ఫ్రైకి ఏమేమి కావాలి ఏంటి అనేది. ఇప్పుడు ఇవి 50% అయితే ఉడికాయి అన్నమాట మనకి. ఇప్పుడైతే ఆరిపోయినాయండి, కలిపేస్తూ ఉన్నాను. ఇప్పుడైతే చూడండి ఒక స్పూన్ అయితే కారం వేసుకున్నాను. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువైనా వేసుకోవచ్చు. ఒక అర స్పూన్ అయితే సాల్ట్ అయితే వేసుకున్నాను. మనము ఆల్రెడీ ముక్కలలో వేసుకున్నాం కాబట్టి ఇప్పుడైతే నేను కొంచెం వేస్తున్నాను. ఒక స్పూను గరం మసాలా వేస్తున్నాను. ఇంకా మనం వాడే మసాలా ఇది ఒక్కటేనండి ఇందులోకి. ఇవి 4 చిన్న ఉల్లిపాయలు దంచేసి వేస్తున్నాను అన్నమాట. మీకు కావాలంటే ఇంకా వేసుకోవచ్చు మసాలాలు. ఇప్పుడైతే 2 స్పూన్లు కార్న్ ఫ్లోర్ వేస్తున్నాను. ఇప్పుడైతే 2 స్పూన్స్ మైదా పిండి అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు 2 స్పూన్లు బియ్యం పిండి అయితే వేసుకుంటున్నాను. అర చెక్క అన్నమాట, అంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది పుల్ల పుల్లగా కొంచెం కారంగా. ఇప్పుడైతే కొంచెం ఫుడ్ కలర్ అయితే వేస్తున్నాను. ఇప్పుడైతే ఇంకా కలర్ కూడా వేసుకున్నాం కదా, ఇప్పుడు వీటిని మొత్తం మనము కలుపుకోవాలన్నమాట.
నేను వచ్చేసి ఏమేమి వేసానో చూసారు కదండి. 2 స్పూన్స్ కారం కార్న్ఫ్లోరు, 2 స్పూన్స్ మైదా, 2 స్పూన్స్ బియ్యం పిండి, గరం మసాలా, కారం, సాల్ట్, చిన్న ఉల్లిపాయలు అయితే వేసుకున్నాను. మీరు ఇంకా మసాలా తినే వాళ్ళు అయితే అన్నీ వేసుకోవచ్చు. ధనియాల పొడి, జీలకర్ర పొడి, అన్నీ వేసుకోవచ్చు అన్నమాట. నేనైతే ఇంతే వేసాను. ఇంకా మనము గట్టిగా ప్రెస్ చేయకుండా ఇలా స్మూత్గా చిన్నగా ఇవన్నీ కలిపేసుకోవాలి. మళ్ళీ ముక్కలు మెత్తగా పొడి పొడిగా అవుతాయి అన్నమాట, అందుకని చెప్పేసి చిన్నగా మనము కలిపేసుకోవాలి. ఇప్పుడైతే నేను ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను, ఇప్పుడు డీప్ ఫ్రై అయితే చేసుకుందాం. ఇలా ఒక్కొక్క ముక్క వేసుకుంటూ మనము ఫ్రై అయితే చేసుకోవాలి. ఓకే, సరైనా తీసుకొని వేసుకోవచ్చండి. నేను ఇంకా ఇప్పుడు ఫస్ట్ సారి కదా, ఒక కొంచెం వేసి చూద్దామని చెప్పి ఇలా ఒక్కొక్కటిగా వేస్తున్నాను అన్నమాట. ఇప్పుడైతే నేను ఇంకా వేసేసాను చూడండి. మనము 1/2 అవర్లో మనము పిల్లలకి స్నాక్స్ ఇలా తయారు చేసి పెట్టచ్చు అన్నమాట. చాలా బాగుంటాయి, మా పిల్లలకైతే చాలా బాగా నచ్చాయి ఈ స్నాక్స్ అనేది. చూడండి కలర్ ఎంత బాగా వచ్చాయో, ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చేలా మనమైతే వీటిని వేయించుకోవాలి. మంట హైలో పెట్టకూడదు, సిమ్లో పెట్టకూడదు, నార్మల్గా పెట్టేసుకొని ఇలా అయితే మనము వేయించుకోవాలి నీట్గా. హైలో పెట్టుకున్నామంటే మనకి పైన కాలుతుంది కానీ లోపలంతా బాగోదన్నమాట, అందుకని చెప్పి మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము కాల్చుకోవాలి. ఇప్పుడైతే చూడండి ఇవి బాగా కాలాయి అన్నమాట. చూడటానికి చాలా బాగున్నాయి, తినడానికి కూడా చాలా బాగున్నాయి. నేను చేస్తూనే తింటున్నాను అన్నమాట. ఇవి తీసేసుకుంటున్నాను, ఇంకా ఇవి కాలుతూ ఉన్నాయి. కాలటం అయితే అయిపోయింది కదా, తీసేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే టేస్ట్ అయితే చూశానన్నమాట, ఇది తీయంగానే టేస్ట్ అనేది చాలా బాగా వచ్చింది. ఇంకా ఉప్పు కారం అనేది మీరు ఎక్కువ వేసుకోవాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడైతే మళ్ళీ వేసాను. చూడండి ఫ్రెండ్స్, ఇంతే చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుందన్నమాట. ఇంకా దీనిలోకి మనము నిమ్మకాయ, ఉల్లిపాయ, పచ్చిమిర్చి పెట్టుకొని తినేయచ్చు అన్నమాట. సాయంత్రం పూట ఇలా చేసుకొని తిన్నామంటే తినేసి టీ తాగేసి అంటే చాలా బాగుంటుంది. సాయంత్రం పూట స్నాక్స్ కింద అయితే ఇది చాలా బాగా చేసుకోవచ్చు, బాగుంటుంది కూడా. పిల్లలు ఉంటారు కాబట్టి సాయంత్రం చేసి వేడివేడిగా పెట్టామంటే తృప్తిగా తింటారు. రోజు చేయకపోయినా సరే అప్పుడప్పుడైనా మనం చేస్తూ ఉంటాం కదా, అట్లా అయినా మనం చేసి పెట్టుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మొత్తం చేయడం అయితే అయిపోయింది. చూడండి అన్నీ పెట్టేసాను అన్నమాట, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, నిమ్మకాయలు కూడా. కొత్తిమీరతో గార్నిష్ అయితే చేసేసాను లాస్ట్ ఫైనల్గా. ఇప్పుడైతే పిల్లలకైతే పెడుతున్నాను అన్నమాట. ఇంకా వాళ్ళు నేను మొదలు పెట్టినప్పటి నుంచి అడుగుతున్నారు పెట్టుమా పెట్టుమా అని చెప్పి, అందుకని చెప్పి ఇంకా పెడుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మరెన్నో వస్తూ ఉంటాయి. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. మీరు ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా కొత్త కొత్త వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. మన పిల్లలు అయితే చూడండి, మా పిల్లలు తినేస్తున్నారు, వాళ్ళకి చాలా బాగా నచ్చాయన్నమాట. మీరు కూడా తెలియని వాళ్ళు కనుక ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకు కూడా నచ్చుతుంది. చాలా బాగుంటాయి అన్నమాట ఈ పొటాటో 65.
ఓకే ఫ్రెండ్స్, బాయ్.